అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ లో ఇప్పటివరకు 555 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 10కి చేరుకుంది. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నాపైన ప్రేమ చూపించి కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా నిరంతరం నేను ప్రకటించేదా